హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ టుడే అప్డేట్ ఇన్ఫర్మేషన్లో తెలంగాణలో ఎవరైతే డబల్ బెడ్రూమ్కి అంతకుముందు అప్లై చేసుకున్నారో అదేవిధంగా ఎవరైతే గృహజ్యోతికి అంతకుముందు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ఒక ముఖ్యమైన సమాచారం అండి వీటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి అయితే నేను రీసెంట్గా వీడియో కూడా చేశానండి ఈ డబల్ బెడ్రూమ్ సంబంధించింది ఎంతకుముందు ఏదైతే అప్లికేషన్స్ ఉందో టోటల్గా క్యాన్సిల్ చేశారని చెప్పేసి నేను ఆ వీడియో కూడా చేశాను అదేవిధంగా గృహజ్యోతికి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ పదిహేను లక్షల అప్లికేషన్స్ అనేది రద్దు చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఎలిజిబిలిటీ ఎవరైతే పది లక్షల ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ని గుర్తించారో వాళ్ళు కాకుండా మిగిలిన క్యాండిడేట్స్ని ఈ గృహజ్యోతి పథకం కింద క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది నేను కూడా చాలా వీడియోలో కూడా చెప్పానండి అయితే అయితే నేను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఫోర్త్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో అదేవిధంగా ఎవరైతే షార్ట్ లిస్ట్ కాకుండా ఉన్నారో ఎవరైతే సో డబల్ బెడ్రూమ్ అప్లై చేసుకొని ఉన్నారో వాళ్ళందరండి రేపు ఇంద్రమా ఇల్లుకి అప్లై చేసుకోండి ఎందుకంటే ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ టోటల్గా క్యాన్సిల్ చేసి ఫ్రెష్గా తీసుకోవాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్పడం అయితే జరిగింది సో కాబట్టి ఎవరైతే ఫోర్త్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో ఎవరైతే అప్లై చేసుకొని షార్ట్ లిస్ట్ కాకుండా ఉన్నారో వన్ క్యాండ అనేది ఈ ఇంద్రమైలుకి రేపు అప్లికేషన్స్ అనేది పెట్టుకోండి అదేవిధంగా గృహజ్యోతి సో ఈ గృహజ్యోతి పథకం కింద అయితే ఎవరైతే సో లెటర్ అంటే సో ప్రాసెసింగ్ లెటర్ ఒక పొంది ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోండి ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళ అప్లికేషన్ ఫామ్ రద్దు చేయడం అయితే జరిగింది ఎవరైతే గృహజ్యోతి పథకం కింద అయితే ఎవరైతే ఫస్ట్ విడతగా ఎవరైతే మనీ తీసుకున్నారో వాళ్ళకైతే ఆర్థిక సాయం అనేది అందజేస్తారండి బట్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే రేపు మీ గ్రామ సభలో లేకుంటే మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి మీరు మీరు ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కుంటే వాళ్ళు టోటల్ అప్డేట్ అనేది సో చెప్తారండి మళ్ళీ అప్లై చేసుకోవాలంటే మళ్ళీ మీరు అప్లై అనేది చేసుకోండి సో వన్ క్యాండిడేట్ డబల్ బెడ్రూమ్ అదేవిధంగా గృహజ్యోతి పథకం కింద ఎవరైతే రాని క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై అనేది చేసుకోండి సో ఈ అవకాశం అనేది మిస్ అయితే మళ్ళీ నాలుగు నెలల వరకు వెయిట్ చేయాలి కాబట్టి ఈ అవకాశం అనేది ఈశ్వన్ క్యాండిడేట్ అనేది అప్లై అనేది చేసుకోండి సో రానివాళ్ళు వచ్చిన వాళ్ళు ఈశ్వన్ క్యాండిడేట్ అనేది మీ దగ్గరలో ఉన్న గ్రామసభ మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి మీరు వివరాలు తెలుసుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు చెప్తారు సో మీరు అప్లికేషన్ ఫామ్ అనేది పెట్టాలా పెట్టకూడదని చెప్పేసి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి ఈ నెల డిసెంబర్ ఇరవై నుంచి సో జనవరి ఆరు వరకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఉందో వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది సో పెట్టుకో ఛాన్స్ ఉంది కాబట్టి ఈచ్ వన్ క్యాండిడేట్ అనేది వన్స్ ఒకసారి మీరు వెళ్ళి సో కనుక్కోవడం బెటర్ అండి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ తోటి సహచరులు కూడా షేర్ చేయండి సో ఇది టుడే అప్డేట్ ఇన్ఫర్మేషన్ సో డబుల్ బెడ్రూమ్ సంబంధించింది అదేవిధంగా ఇంద్రామైళ్ళు సంబంధించింది ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా సో టోటల్గా మన పథకాల అప్డేట్ ఏది వచ్చినా కూడా మన యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ చేస్తాను సో కాబట్టి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి